అనంతపురం జిల్లా తలుపులలో మూడు రోడ్ల కూడలిలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అచ్చెన్నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పే కాలం వచ్చిందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల రాములు, రాజారెడ్డి, డేరెంగుల గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి సమస్యలు పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి పెట్టుకుంటావు, మేమంతా నీ కలిసి పెట్టుకున్నావు. వర్షాలు లేవు, పంటలు లేవు, నిలువున ఎండగాలిపోయి రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైపోతా అంటే కులం పేరుతో మతం పేరుతో నాలుగు హైలెట్ షాపులకు నాలుగు మంగళ షాపులకు నువ్వు డబ్బులు ఇచ్చేసి నేను అన్ని చేసేసి అని చెప్పి హ్యాపీగా నువ్వు తాగా ఊపుకుంటావు, నీ పండే పాపాలు పండేటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ దుర్మార్గ పాలన ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ యొక్క కథ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు నిబంధనలు వర్తించవా? అదేవిధంగా వారి యొక్క 300 మంది 400 మంది కలుస్తూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరు ఎత్తుంటే ఎవరిస్తారా? మరి తెలుగుదేశం పార్టీలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఈరోజు నిబంధనలా? మరి వాళ్ళకి వర్తించవా అని చెప్పేసి మొత్తం మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాన్యుని నడ్డు విరిచే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీగా మేము కూర్చో కోరుతాము. అదేవిధంగా మా యొక్క నాయకులు ఒక్కపారి కనుసైక చేస్తే అరెస్టు చేయడానికి కేసులకి తెలుగుదేశం శ్రేణులు భయపడరని చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీరు చేస్తున్న అక్రమాలు ఒక్కటి కాదు. ఈరోజు చూసుకుంటే ఇసుక ఇచ్చేదేమి, కరెంట్ ఛార్జీలు ఇచ్చారేమి, మరి బ్రాండ్ షాపులు ఇచ్చారేమి, మరి ఛార్జీలు ఇచ్చారేమి, మరి ఒక్కటి కూడా పెంచడం జరిగింది. మరి ఈరోజు యావత్ భారతదేశంలోనే కరోనా వ్యాధితో అల్లాడుతున్న పరిస్థితుల్లో జనాలు కుంభకూడకూడదు, లాక్డౌన్ పెట్టి ఇద్దరు తప్ప ముగ్గురు ఉండకూడదు అని చెప్పిన నాయకుడు